కరోనాపై రోజుకో కొత్త న్యూస్ తోటి ప్రజల్లో ఎన్నో రకాల కన్ఫ్యూజన్స్ నెలకొంటున్నాయి. ఏం చేయాలో ఏం చేయకూడదో అర్థం కావట్లేదు. ఎవరికి వాళ్ళు స్వచ్ఛందంగా వెళ్ళి డాక్టర్ ప్రిస్క్రిప్షన్ తీసుకుని టెస్టులు చేయించుకుంటున్నారు, పాజిటివ్స్ ఎక్కువగా కనిపిస్తున్నాయి, పాజిటివ్ ఉండగానే ఏం చేయాలి, నెగిటివ్ ఉన్న వాళ్ళు కేర్ ఫ్రీగా ఉండొచ్చా, పాజిటివ్ కానీ నెగిటివ్ కానీ వచ్చాక ఎలాంటి కేర్ తీసుకోవాల్సి ఉంటుంది, మరి కొత్తగా వినిపిస్తున్న యాంటీవైరల్ డ్రగ్ ఎంతవరకు పనిచేస్తుంది, ఇది ఎవరు వాడచ్చు ఎవరు వాడకూడదు, ఈ వివరాలను అడిగి తెలుసుకుందాం. కిమ్స్ హాస్పిటల్స్ సీనియర్ ఫిజిషియన్ డాక్టర్ పాపారావు గారిని అడిగి. హలో సార్, వెల్కమ్ టు ది షో అండి. ఇప్పుడు టెస్టులు ఎవరికి వాళ్ళు స్వచ్ఛందంగా చేయించుకుంటున్నారండి, అసలు టెస్ట్ ఎవరు చేయించుకోవాలి? ఒకటి సిమ్టమ్స్ మెయిన్గా ఫీవర్, బాడీ పెయిన్స్, గొంతు నొప్పి, దగ్గు, ఇలాంటి దీన్నే ఇన్ఫ్లుయెంజా లైక్ ఇల్నెస్ అంట. మనం మామూలుగా చెప్పుకునే జలుబు, దగ్గు, గొంతు నొప్పి ఇలాంటివి ఉంటే మనం కరోనాని సస్పెక్ట్ చేసే అవకాశం చేయొచ్చు. కరోనాను సస్పెక్ట్ చేసినప్పుడు మనం ఈ టెస్ట్ చేయించుకోవాలి, నెంబర్ వన్ సిమ్టమ్స్ ఉన్నప్పుడు. నెంబర్ టూ, ఎవరన్నా ఒక పాజిటివ్ కేసు వాళ్ళ ఇంట్లో కానీ, ఉదాహరణకి మా దగ్గర ఒక పేషెంట్ అడ్మిట్ అయితే పాజిటివ్ వస్తే వాళ్ళ ఫ్యామిలీ మొత్తాన్ని స్క్రీన్ చేస్తే 11 మందిలో 9 మందికి పాజిటివ్గా తెలియంది. ఓకే, సో ఫ్యామిలీ మెంబర్స్ కానీ లేకపోతే క్లోజ్ కాంటాక్ట్స్లో కానీ ఎవరన్నా ఉన్నట్లయితే వాళ్ళు టెస్ట్ చేయించుకున్నందువల్ల ఒకటి వాళ్ళకు ఉందో లేదో తెలుస్తుంది, రెండోది వాళ్ళు క్వారంటైన్లో ఉండి ఐసోలేషన్లో ఉండి మిగతా వాళ్ళకి అంటించకుండా జాగ్రత్త పడచ్చు. వాళ్ళకి ఒకసారి వచ్చిన తర్వాత సిమ్టమ్స్ ఉంటే అవే తగ్గిపోయే అవకాశం ఉంది. సిమ్టమ్స్ ఎక్కువగా లేకపోతే ఇంటి దగ్గరే ఉండి దానికి సపోర్టివ్ మెడిసిన్స్ తీసుకోవచ్చు. అంతకంటే ఎక్కువైతే కొన్ని మందుల్ని సిచ్యువేషన్ బట్టి హాస్పిటల్ అడ్మిట్ అయ్యి తీసుకోవాల్సి ఉంటుంది. అంటే ఇప్పుడు మీరు చెప్పారు ఫ్యామిలీ మెంబర్స్ అయితే ఆఫీసుల్లో ఏదో ఒక ప్లేస్లో వర్కింగ్ ప్లేసెస్లో ఎవరో ఒకళ్ళకి కనిపిస్తే మరి ఆఫీస్ మొత్తం చెకప్ చేయించుకోవాలా, మరి చుట్టూ ఉన్న వాళ్ళకి భయంగా ఉంటుంది, అట్ ద సేమ్ టైం ఆఫీస్ రన్ చేయాలి, ఎలాగా అవి ఎలా మెయింటైన్ చేయాలి? అదేనండి, ఫస్ట్ లేకపోతే ఆల్టర్నేటివ్ ఏంటి దానికి, క్వారంటైన్ చేసుకోవటం. క్వారంటైన్ చేస్తే ఆఫీసులు అసలే రన్ అవ్వు. కాబట్టి వచ్చి సిమ్టమ్స్ వచ్చినప్పుడు టెస్ట్ చేయించుకున్నప్పుడు వాళ్ళకి నిజంగా ఉందా లేదా అనేది, ఇది 100% సున్నితం కాదు. ఈ టెస్ట్ కేవలం ఉన్నప్పటికీ కూడా 166 మందికి 65 మందికి మాత్రమే పాజిటివ్ వచ్చింది, 35 మంది వరకు కూడా నెగిటివ్ వచ్చే అవకాశం ఉంది. మీరు చెప్పే ఆర్టీపీసీఆర్ టెస్ట్, 48 అవర్స్ బట్టే టెస్ట్. ఒక కాల్ చేసి కంటిన్యూ చేద్దాం అండి. హలో, హలో, నమస్తే, చెప్పండి. నమస్తే, డాక్టర్ గారితో మాట్లాడాలండి. నమస్కారం, చెప్పండి. నమస్తే అండి. నమస్కారం గారు, నేను నాగేశ్వరరావు కాకినాడ. నమస్కారం నాగేశ్వర గారు, మాస్టర్ చెప్పండి. ఇప్పుడు నాకు అప్పుడప్పుడు దగ్గు వచ్చి ప్లం పడుతుందండి పాపర. దగ్గు అప్పుడప్పుడు దగ్గు వచ్చి ప్లం పడుతుంది సార్. ఓకే ఓకే, మీకు లంగ్స్ లో ఇన్ఫెక్షన్ ఉండే అవకాశం ఉందండి. ముఖ్యంగా ఇంత పూర్వం ఉన్న స్మోకింగ్ వల్ల కొంత లంగ్లో అక్కడక్కడ డ్యామేజ్ అయ్యి ఇన్ఫెక్షన్స్ ఈజీగా వచ్చే అవకాశాలు ఉంటాయి. మరి ముఖ్యంగా ఈ టైంలో మీరు తీసుకోవాల్సిన జాగ్రత్త ఏంటంటే బయటికి వెళ్ళొద్దు, నలుగురితో ఎక్కడికి వెళ్ళొద్దు, తిరగొద్దు, చాలా ఐసోలేటెడ్గా ఉండండి. మీ స్పూటమ్ని, కఫాన్ని కల్చర్ టెస్ట్ చేస్తే అందులో ఉన్న బ్యాక్టీరియాని బట్టి మనం సూటబుల్ యాంటీబయాటిక్ వాడితే ఆ ఇన్ఫెక్షన్ చాలా వరకు కంట్రోల్ అవుతుందండి. ఈ టెస్టుల గురించి కూడా బాగా కన్ఫ్యూజన్ ఉందండి. 2 అవర్స్లో వస్తుంది, 4 అవర్స్లో వస్తుంది, లేకపోతే 24 అవర్స్, 48 అవర్స్, 72 అవర్స్ దాకా వినపడుతుంది. అంటే ఏది అసలు దేనికి ఎందుకు అంత టైం పడుతుంది, ఏది కరెక్ట్, అసలు కరెక్ట్ ఏది చేయించుకోవాలంటారు? అది టెస్ట్ కిట్స్ ఉంటాయండి. ఆ టెస్ట్ కిట్లో మనం 40, సపోజ్ ఇఫ్ టెస్ట్ కిట్ ఈస్ ఫర్ 40 టెస్ట్, 40 చేయించిన, 2 చేయించిన కిట్ మొత్తం పోతుంది, వేస్ట్ అవుతుంది. కాబట్టి సో 40 వచ్చే వరకు వెయిట్ చేస్తారు. ఓకే, సో మీది ఫస్ట్ దావచ్చు, లాస్ట్ దావచ్చు. మీరు మీ టెస్ట్ శాంపుల్ వెళ్ళేటప్పటికి వాళ్ళు స్టార్ట్ చేసేసి ఉండొచ్చు, సో ఇది నెక్స్ట్ బ్యాచ్కి వెళ్తుంది. లేదా ఇమీడియట్గా వెంటనే వచ్చేయచ్చు, ఇప్పుడే రెడీ అవుతుంది, ఈ లోపు మీద కూడా వచ్చింది, అందులోనే వెంటనే వెళ్ళిపోవచ్చు. డిపెండ్స్ ఆన్, ఏదేమైనా ఇప్పటికీ 24 అవర్స్లో అయితే ఖచ్చితంగా వచ్చేస్తుందండి. 18 to 24 అవర్స్లో ఖచ్చితంగా వచ్చేస్తుంది.
శ్రీనివాసరావు గారు కాల్ చేద్దాం. శ్రీనివాసరావు గారు చెప్పండి. నమస్తే చెప్పండి, మీ క్వశ్చన్ అడగండి. చెప్పండి శ్రీనివాసరావు గారు. బయట నుంచి వచ్చిన తర్వాత అది కంపల్సరీ అది శానిటైజేషన్ చేసుకుంటే బట్టలు కానీ మొత్తం అంతా అది కంపల్సరీ చేయాలా మేడం? శ్రీనివాసరావు గారు, అది మీరు వెళ్ళిన పరిస్థితిని బట్టి సిచ్యుయేషన్ బట్టి ఉంటుందండి. మీరు మామూలుగా ఆఫీసుకు కానీ లేదా మీరు హాస్పిటల్లో వర్క్ చేస్తుంటే హాస్పిటల్కి కానీ వెళ్ళి వచ్చినట్లయితే మీకు వైరల్ బర్డెన్ ఉండే అవకాశాలు, వైరల్ ఇన్ఫెక్షన్ తాకే అవకాశాలు ఎక్కువ ఉంటాయి మీకు. సో అలాంటప్పుడు ఖచ్చితంగా కంప్లీట్గా మీ షవర్ తీసుకొని మీ బట్టలన్నీ కూడా సపరేట్గా ఒక బకెట్లో వేసి షవర్ చేసుకొని ఇంట్లోకి వెళ్ళటం మంచిదండి. అలాగే ముఖ్యంగా చిన్నపిల్లలు, వయోవృద్ధులు, 65 ఏళ్ళు పైబడిన వాళ్ళు ఉన్నప్పుడు ఖచ్చితంగా మీరు ఇంకా నియమాలని పాటించాలి. శానిటైజ్, హ్యాండ్ శానిటైజేషన్ ఎవ్రీ 2 అవర్స్కి చేసుకోవాలి. మనం టచ్ చేసిన ఏ ప్లేస్ అయినా సరే, మనం బయటికి వెళ్తున్నామంటే చాలా పనులు చేస్తాం. ఒకటి హ్యాండిల్ టచ్ చేసి బయటకు వస్తాం, చెయ్యొచ్చు. తర్వాత ఏమో లిఫ్ట్ నొక్కుతాం, లిఫ్ట్ నొక్కి కిందకి వెళ్తాం. వెళ్ళిన తర్వాత అవసరమైతే లిఫ్ట్ డోర్స్ కూడా ఓపెన్ చేయొచ్చు, ఓపెనింగ్ డోర్స్ అయితే. సో వీటన్నిటిని కూడా మనం అన్నోన్, అక్కడ ఇన్ఫెక్షన్ ఉందా లేదా అనే టెరిటరీని మనం టచ్ చేస్తున్నాం. టచ్ చేసినప్పుడు ఖచ్చితంగా ఉందని అనుకోవాలి, లేదని అనుకునే దానికన్నా. మనం ఎందుకనంటే ఈ చేతిని తీసుకెళ్లి కంటుకు కానీ ముక్కు కానీ తాకితే శరీరంలోకి ప్రవేశించే అవకాశం ఉంటుంది. సో బెస్ట్ ఏంటంటే మీరు శానిటైజ్ చేసేసుకోండి వెంటనే. ప్రతి 2 అవర్స్కి మనకు తెలియకుండా ఏదోటి పట్టుకుంటూ ఉంటాం. సో ఎవ్రీ 2 అవర్స్కి శానిటైజ్ చేసుకోవటం, చేతులు ముఖ్యంగా, ఎందుకంటే చేతుల ద్వారానే, చేతులు మోస్ట్ యాక్టివ్ పార్ట్స్ ఆఫ్ ద బాడీ ఆర్ హ్యాండ్స్. సో ఈ హ్యాండ్స్ని కంటిలోకి కానీ ముక్కులోకి కానీ వెళ్ళే అవకాశం ఉంటుంది, కాబట్టి మనం జాగ్రత్త పడాలి. ఈ ఆర్టీపీసీఆర్ టెస్ట్ అనేది మినిమం 24 అవర్స్ టైం తీసుకుంటుందని చెప్పారు కదండి. యాంటీబాడీస్ టెస్ట్ అనేది 2 అవర్స్లో వస్తుంది అంటారు, అది నిజంగా ఉందా, అవైలబులా? అది స్పాట్ టెస్ట్ అని యాంటీబాడీ టెస్ట్ వచ్చింది, ఒకటి చైనా కిట్, ఇంకొకటి కొరియన్ కిట్స్. చైనా కిట్స్ స్టాండర్డ్, సబ్ స్టాండర్డ్గా ఉన్నాయని ఐసీఎంఆర్ రిజెక్ట్ చేసింది. కొరియన్ కిట్స్ బాగానే ఉన్నాయి, చేస్తున్నారు, దాంతో రిజల్ట్ బాగానే వస్తుంది. 2 to 3 అవర్స్లో రిపోర్ట్స్ వచ్చేస్తాయి. మరి అదే బర్ చేయండి. ఇంకా రాలేదు మనకి, అవి ఇంకా అవైలబుల్ కాదు. ఇంకా అవైలబుల్ కాదు. కాంతారావు గారు కాల్ చేద్దాం అండి. కాంతారావు గారు నమస్తే మేడం. నమస్తే చెప్పండి. మీరు నాకు అనుమానంగా ఉంది, అక్కడ వైజాగ్ నుంచి నేను వలస వచ్చేసాను ఇక్కడ, అంటే నేను వైజాగ్ లో ఉంటున్నాను, శ్రీకాకుళం వచ్చేసాను. మీరు కాంతారావు గారు, మీరు ఎట్లా వచ్చారు, పబ్లిక్ ట్రాన్స్పోర్టా, మీ ఓన్ వెహికల్? బైక్ సార్. బైక్ మీద వచ్చారు. మీ వయసు ఎంతండి? 36 అండి. 36. మీకు ఏమైనా సింప్టమ్స్ ఉన్నాయండి, జలుబు దగ్గు? అంటే నాకు 10th నేను మామూలుగా లోకల్ అదే డాక్టర్ ఎంబీబీఎస్ డాక్టర్ దగ్గర ప్రిఫరెన్స్ చేస్తే టెస్ట్ చేయించుకున్నాం సార్. ఓకే. టైఫాయిడ్ అని వచ్చింది. ఓకే. 5 డేస్ ట్రీట్మెంట్ చేశారు సార్. ఓకే. ఆ తర్వాత 2 రోజులు అయింది, 7 డేస్ తర్వాత నేను ఇక్కడికి ఊరు వచ్చేసాను సార్. ఓకే. 18 వచ్చిన తర్వాత నిన్ను ఉదయం, మొన్న ఉదయం కొద్ది నీడ్స్ లా అనిపించింది. ఓకే. అయితే వేరే తెలిసిన ఆరోగ్య ద్వారా ఫోన్ చేస్తే ఆ ఫోన్ కాంటాక్ట్ లో ఆయన ఏమో ఒక మెడికల్ షాప్, అదే ఒక ల్యాబ్ కి ఫోన్ చేస్తే ఆ ల్యాబ్ వాళ్ళు వస్తే నాకు బ్లడ్ షాంపు తీసుకెళ్లారు. అది వేరండి, మీరు చెప్పేది ఈ కరోనా టెస్ట్ బ్లడ్ శాంపుల్ కాదు. మీకు ఇప్పుడు కరోనా సీజన్ అయినా సరే మిగతా ఫీవర్లు, టైఫాయిడ్, మలేరియా, డెంగ్యూ ఫీవర్స్ ఇవన్నీ కూడా ఉండే అవకాశం ఉంది. మీకు ఫీవర్ కనుక ఎవరికైనా తగ్గకపోతే ఇంకా వేరే ఏదైనా డిసీజ్ ఉందా అని, ఫీవర్ కారణం ఏదైనా ఉందా అనేది మనం పరీక్ష చేయించుకోవాలి, అది తప్పదు. అట్లాగే యూరిన్ ఇన్ఫెక్షన్ ఏమన్నా ఉందా అని యూరిన్ టెస్ట్ చేసుకోవటం, కల్చర్ చేయించుకోవటం ఇవన్నీ చేయాలి. వీటితో పాటు కరోనా కూడా ఉందా లేదా, ముందే మనకి ఏదైనా కాంటాక్ట్ ఉన్నా, మనకి ఫీవర్ తగ్గకుండా ఉన్నా ఖచ్చితంగా కరోనా టెస్ట్ కూడా చేయించుకోవాలి. కరోనా కూడా అయ్యే అవకాశం ఉంటుంది కాబట్టి ఫస్ట్ దాన్ని మనం రూల్ అవుట్ చేసుకుని మిగతా వాటిని చూడాలి. కర్ణాటక నుంచి రాము గారు. రాము గారు హలో,
హలో రాము గారు చెప్పండి. మేడం మాట్లాడాలన్నాను. రాము గారు చెప్పండి. హలో మేడం, గుడ్ ఈవినింగ్. హలో, గుడ్ ఆఫ్టర్నూన్ మేడం. సార్, డాక్టర్ గారు వింటున్నారు, చెప్పండి. రాము గారు చెప్పండి. చెప్పండి రాము గారు. సార్, కొత్తగా మెడిసిన్ కనుక్కున్నారంట కదా సార్, హెట్రో వాళ్ళు. అవునండి, అవునండి. సార్, కొత్తగా మెడిసిన్ కనుక్కున్నారు కదా సార్, హెట్రో వాళ్ళు, గ్లెన్మార్క్ వాళ్ళు. ఖచ్చితంగా దాని గురించి చెప్తామండి. ఇప్పుడు షోలో ముందు వస్తుంది, దాని గురించి సవివరంగా చెప్తాం. ఇంకొక పాయింట్ అండి, టెస్టింగ్ గురించి. అంటే మీరు మనం ఈ ఆర్టీపీసీఆర్ టెస్ట్ అనేది 24 అవర్స్ తీసుకుంటుందండి. ఇంకొకటి, బ్లడ్ టెస్ట్ ఎందుకు చేస్తుంటారు? ఒకటేమో స్వాబ్ టెస్ట్, బ్లడ్ టెస్ట్ కూడా ఎందుకు చేస్తారు? దాని పర్పస్ ఏంటి? బ్లడ్ టెస్ట్ యాంటీబాడీ గురించి చేయటానికండి. సో ఈ యాంటీబాడీస్ ఓన్లీ బ్లడ్లోనే ఉంటాయి, కాబట్టి అది ఐజీజీ ఐజీఎం ఈ టెస్టులు చేయాల్సి వచ్చినప్పుడు. ఇది ఇప్పటి వరకు అయితే ఇది సర్వేలెన్స్ టెస్ట్, దీన్ని డయాగ్నోసిస్కి వాడలేదు. డయాగ్నోసిస్కి ఓన్లీ ఆర్టీపీసీఆర్ అప్రూవ్డ్. ఇది వచ్చి తగ్గిన తర్వాత 14 నుంచి 21 రోజుల్లో మనకి ఐజీఎం అనేది బాడీలో ఆటోమేటిక్గా డెవలప్ అవుతూ ఉంటుంది. అది టెస్ట్ చేసినప్పటికీ దీనికి చాలా స్పెసిఫిక్గా అనమాట. అది టెస్ట్ చేసి ఐజీఎం అనేది పాజిటివ్ వస్తే ఉందని మనం నిర్ధారించుకోవచ్చు. ఒక 21 డే తర్వాత ఐజీఎం అనేది పోతుంది శరీరంలోంచి, బట్ ఐజీజీ అనేది కొంతకాలం ఉండిపోతుంది, అది కాపాడుతూ ఉంటుంది అనమాట ఒకసారి ఇన్ఫెక్షన్ వచ్చిన తర్వాత. సో దీన్ని మన సొసైటీలో ఉన్న మనుషుల్లో ఎంతమందికి కరోనా మీద ఇమ్యూనిటీ ఉంది, లేదా ఒక్కొక్కసారి కొందరికి సిమ్టమ్స్ ఏమీ లేకుండా కూడా కరోనా వచ్చేసి వాళ్ళకి తెలియకుండానే తగ్గిపోయే అవకాశం ఉంది. ఓకే, అలాగేమన్నా జరిగిందా కూడా ఆ యాంటీబాడీ టెస్ట్ ద్వారా తెలుసుకోవచ్చు. అది పాజిటివ్ ఉంటే వాళ్ళు ఒక టైంలో ఫేస్ చేసి దే ఆర్ అవుట్ ఆఫ్ ఇట్ అని మీనింగ్ అంతే. అట్లాగే ఇప్పుడు ఇందులో భాగంగానే కన్వాలిసెంట్ ప్లాస్మా ఇవ్వటం అనేది ఒక ట్రీట్మెంట్ మొడాలిటీ. ఓకే, సో ఈ ఐజీఎం నెగిటివ్ వచ్చి ఐజీజీ పాజిటివ్ వచ్చిన పేషెంట్ నుంచి అప్పుడు యాంటీబాడీ టెస్ట్ అవసరం అవుతుంది. యాంటీబాడీస్ కనుక ఎక్కువ ఉన్నట్లయితే ఇంకా ఎక్కువ ప్లాస్మా ఎక్కువ ఎఫెక్టివ్గా ఉండే అవకాశం ఉంటుంది. సో అందుకు కూడా ఉపయోగపడుతుంది. ఇప్పటివరకు అయితే మోస్ట్లీ ఇవి సర్వైలెన్స్ అంటే మనం సొసైటీలో ఏ లెవెల్లో ఉంది కరోనా, ఎంతమందికి వచ్చి తగ్గింది, ఎంతమందికి ఈ బర్డెన్ ఎంత ఉంది, ప్రొటెక్టివ్నెస్ ఎంతమందికి ఉంది, ఇవన్నీ చెక్ చేసుకోవడానికి ఉపయోగపడుతుంది. అది నెక్స్ట్ కాల్ చేద్దామండి. హలో 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 సూర్యనారాయణ గారు చెప్పండి. అవునండి, నమస్తే అండి డాక్టర్ గారు. నమస్కారం సూర్యనారాయణ గారు, చెప్పండి. ఇప్పుడు హైదరాబాద్ లో మా ఫ్రెండ్స్ ఉన్నారండి. ఓకే, ఆవిడకి పాజిటివ్ అని వచ్చిందండి. ఓకే, రూమ్స్ అవి సరిగ్గా లేవు, బయట చేయించుకుందాం ఎక్కడన్నా అని ఆలోచిస్తున్నారు. ఓకే, అలా ఫ్యామిలీ మెంబర్స్ కూడా చేయవని అడుగుతుంటే చేయట్లేదండి వాళ్ళు. కుదురుతుందండి. ఇప్పుడు ప్రైవేట్ అన్ని ల్యాబ్స్ లో కూడాను, మేజర్ ల్యాబ్స్ లోను, హాస్పిటల్స్ లోను ఇది చేయటం జరుగుతుంది. అందరికి పర్మిషన్ ఇచ్చారు ఒక 2-3 రోజుల క్రితం నుంచే. ఇప్పుడైతే బయట కూడా చేయించుకోవడం కుదురుతుందండి. ఏ హాస్పిటల్ అయినా మీకు నచ్చిన హాస్పిటల్కి వెళ్ళొచ్చండి. అన్ని కార్పొరేట్ హాస్పిటల్స్ లో చూస్తున్నారు కదండి. ఇప్పుడు ఒక సిచ్యువేషన్ అండి, టిపికల్ సిచ్యువేషన్ వచ్చింది. అంటే నెగిటివ్ వచ్చినా పాజిటివ్ వచ్చినా బోత్ ఆర్ నాట్ హ్యాపీ అండి. నెగిటివ్ వచ్చిన వాళ్ళకి అమ్మో బయటకు వెళ్తే ఇంకెప్పుడు పాజిటివ్ అవుతామేనని, పాజిటివ్ వాళ్ళేమో నాకేం సిమ్టమ్స్ లేవు కదా నేను ఎలా ఇంట్లో కూర్చోవాలని, ఇలా రకరకమైన సిచ్యువేషన్. అండ్ స్టిల్ ఆ టెస్ట్లో అలా వచ్చినా ఇవి అసలు కరెక్టా కాదా, డబుల్ చెక్ చేసుకుంటే బెటర్ అని కూడా ఆలోచిస్తున్నారు. పాజిటివ్ వచ్చిన తర్వాత డబుల్ చెక్ చేసుకోవాల్సిన అవసరం లేదండి. పాజిటివ్ వచ్చిన తర్వాత పాజిటివే అయితే ఫాల్స్ నెగిటివ్స్ 35% ఉండే అవకాశం ఉంది. కాబట్టి మళ్ళీ నెగిటివ్ వచ్చినా సరే మనకి సిటీ స్కాన్ చేస్తాం ముందు. పేషెంట్ వచ్చిన వెంటనే సిటీ స్కాన్ చేస్తే సిటీ స్కాన్లో ఈ కరోనా ఇన్ఫెక్షన్కి సంబంధించి కొన్ని స్పెసిఫిక్ ఫైండింగ్స్ ఉంటాయి. అందులో 1 to 5 గ్రేడేషన్స్ ఉంటాయి. అంటే సస్పెషన్ లెవెల్ 1, 4, 5. 4, 5లో ఉందనుకోండి ఇది కరోనా అయ్యే అవకాశాలు ఎక్కువ ఉంటాయి. సో అలాంటప్పుడు మళ్ళీ ఆ నెగిటివ్ వచ్చినప్పటికి కూడాను మళ్ళీ ఇంకొకసారి టెస్ట్ చేయించుకొని దాన్ని కరెక్ట్గా అది
అవునో కాదో రూల్ అవుట్ చేసుకోవటం మంచిదన్నమాట. ఇప్పుడు మన హెల్త్ ఫైల్ ప్రోగ్రాంలోకి వెళ్తే డాక్టర్ పాపరావు గారు, ఈ యాంటీవైరల్ డ్రగ్ నిన్నటి నుంచి సంచలనం సృష్టిస్తుందండి, అంటే 103 రూపీస్కి అవైలబుల్, అందరం కొనుక్కొని వేసుకుంటే పోలా అనుకుంటున్నారు. ఫ్యాబీ ఫ్లూ గురించి మీరేం చెప్తారు? ఫ్యాబీ ఫ్లూ దాన్నే ఫ్యాబీపిరావీర్ ఒరిజినల్ నేమ్. ఇది 2014 నుంచి ఉందండి. జపనీస్ మాలిక్యూల్, జపనీస్లో టయోమా అనే ఒక కంపెనీ దీన్ని తయారు చేస్తుంది. దీన్ని ఇది ఒరిజినల్ రీసెర్చ్ ప్రోడక్ట్ అనమాట వాళ్ళది. ఇది ఫ్లూకి ఒక డ్రగ్ ఉంది, మీకు ముఖ్యంగా H1N1కి ఒసెల్టామివీర్ అనే ఒక డ్రగ్ ఉంది. ఈ డ్రగ్ కనుక పనిచేయకపోయిన పరిస్థితుల్లో వాళ్ళు ఫ్యావిపిరావీర్ అనే దాన్ని కనుక్కున్నారు, అది వాడచ్చు అని. సో ఈ ఫ్యావిపిరావీర్ మీద చాలాసార్లు చాలా కంట్రీస్లో ఇప్పటి వరకు జరుగుతూనే ఉన్నాయి. చైనా దగ్గర నుంచి జపాన్లోను, రష్యాలో చాలా చోట్ల COVID-19 మీద ఇది రీసెర్చ్ జరిగింది చాలా చోట్ల. సుమారుగా ఇప్పుడు 18 రీసెర్చ్ ప్రాజెక్ట్స్ నడుస్తూ ఉన్నాయి. అందులో 2 ప్రాజెక్ట్స్లో వచ్చిన ఇంపార్టెంట్ న్యూస్ ఏంటంటే ఇది చాలా ఎఫెక్టివ్గా పనిచేస్తుంది, ముఖ్యంగా మైల్డ్ టు మోడరేట్ సింప్టమ్స్ ఉన్నప్పుడు. మైల్డ్ టు మోడరేట్ సింప్టమ్స్ ఎప్పుడు ఉంటాయి? ఫస్ట్ వీక్ ఆఫ్ ద డిసీజ్, డిసీజ్ వచ్చిన వెంటనే కొద్ది రోజులకు కానీ సీరియస్గా అయ్యే అవకాశం ఉంటుంది. సో ఇనీషియల్ దశలోనే, ఇనీషియల్గా సింప్టమ్స్ వచ్చి పాజిటివ్ వచ్చిన దశలోనే ఈ డ్రగ్, ఇది ఓరల్గా వేసుకునే వేయగలిగే ఒకే ఒక యాంటీవైరల్ డ్రగ్, ఒకే ఒక యాంటీ కరోనా డ్రగ్. ఓరల్ అండ్ ఇంజెక్షన్స్ కూడా, ఇంజెక్షన్స్ కూడా ఉన్నాయి. ముఖ్యంగా మనకి ఇండియాలో తయారు చేసేది ఓరల్గా, ఓకే, ట్యాబ్లెట్స్. సో ఇవి దాదాపు 9 ట్యాబ్లెట్లు 2 సార్లు మొదటి రోజున, ఆ తర్వాత 2వ రోజు నుంచి 14వ రోజు వరకు 4 ట్యాబ్లెట్లు ఉదయం, 4 ట్యాబ్లెట్లు సాయంత్రం. ఇట్లా అవైలబుల్ అంటారా మార్కెట్? ఇది ఇంకా 2-3 రోజుల్లోనే రాబోతుందండి. ముఖ్యంగా గ్లెన్మార్క్ కంపెనీ నుంచి, గ్లెన్మార్క్ కంపెనీకి డీసీజీఐ కూడా అప్రూవల్ ఇచ్చింది. డీసీజీఐ అంటే ఇండియాలో డ్రగ్ కంట్రోల్ కమిటీ ఆఫ్ ఇండియా, డ్రగ్ కంట్రోల్ అథారిటీ ఆఫ్ ఇండియా. సో ఇది ప్రపంచం అంతా కూడా, అట్లాగే రష్యాలో దీన్ని జెనరిక్ మాలిక్యూల్ తయారు చేశారంటే రివర్స్ అనాలిసిస్ చేసి దీన్ని జెనరిక్ మాలిక్యూల్ తయారు చేసి వేరే పేరుతో అఫావీర్ అనే పేరుతో రష్యాలో వాళ్ళు కంట్రీ మొత్తానికి సప్లై చేస్తున్నారు. వాళ్ళకి అక్కడ కూడా ఎఫెక్టివ్గా పనిచేస్తున్నట్టు వినికిడి. ఓకే. సో ఇనీషియల్గా వాడినట్లయితే ఫస్ట్ వీక్లో వైరస్ మన శరీరంలోకి రాగానే అది యాక్టివ్గా రిప్లికేట్ అయిపోతూ ఉంటుంది, అంటే కొన్ని 1000 లక్షల నుంచి కొన్ని మిలియన్లు బిలియన్లు అయిపోతుంది టకటకడ శరీరంలో, వాటి సంతతిని పెంచుకుంటుంది. ఈ దశలో కనుక మనం ఈ ట్యాబ్లెట్ ఇచ్చినట్లయితే ఇది వైరస్ మీద, వైరస్ని నాశనం చేసే ఒక దాని యొక్క డిఎన్ఏ మీద పనిచేసి ఇది నాశనం చేస్తుంది, అంటే మరణాలు తగ్గే అవకాశం ఉంది. అంటే మైల్డ్ టు మోడరేట్ సింప్టమ్స్ ఉన్నప్పుడు, ఈ దశలోనే ఇచ్చినప్పుడు వైరల్ లోడ్ చాలా వరకు తగ్గిపోయి సైటోకైన్ స్టామ్ వచ్చే అవకాశం, ఫర్దర్ కాంప్లికేట్ అయ్యే అవకాశాలన్నీ బాగా తగ్గే అవకాశం ఉంటుంది. సో ఇండైరెక్ట్గా ఇది మరణాల రేటును చాలా వరకు తగ్గించే అవకాశం ఉంటుంది. 80% తగ్గొచ్చు అనేది ఒక అంచనా. అట్లాగే ఇది వైరల్ లోడ్ను కూడా చాలా ఎఫెక్టివ్గా 4 రోజుల్లోనే తగ్గించేస్తుంది అన్నది ఇనీషియల్ రిపోర్ట్స్. దీన్ని ఇప్పటికే రీసెర్చ్లో చాలా కంట్రీస్లో అనుమతించారు. మనం కూడా ఓపెన్గా రష్యాలోను బ్రెజిల్లోను ఇది వాడుతున్నారు. సో మనకు కూడా ఇది ఎఫెక్టివ్గా పనిచేసి చాలా, అంటే ముందుగానే పాజిటివ్ న్యూస్ ఇది, వాళ్ళు కాంప్లికేట్ అవ్వకుండా, కాంప్లికేట్ అయిన వాళ్ళు వెంటిలేటర్ మీదకి వెళ్లకుండా వెంటిలేటర్కి వెళ్ళినప్పటికీ కూడా మరణాల సంఖ్య బాగా తగ్గే అవకాశం ఖచ్చితంగా ఉంటుందండి. ఓకేనండి డాక్టర్ పాపారావు గారు, అసలు ఈ టెస్ట్ ఎవరు చేయించుకోవాలి, పాజిటివ్ అయితే ఎలా ఉండాలి, నెగిటివ్ అయితే ఎలా ఉండాలి, అండ్ ఈ టెస్టుల పర్పస్ ఏంటి, అండ్ ఈ కొత్తగా కనుక్కున్న యాంటీవైరల్ డ్రగ్ పర్పస్, దానివల్ల ఎలాంటి రిజల్ట్స్ ఉండబోతున్నాయి తెలియజేసినందుకు థ్యాంక్స్ అండి. ఇది వాళ్ళ హెల్త్ ఫైల్.